బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ రా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అవలంబించడం అంటే మనము ఫ్రెష్ ఈ ఫ్రోజెన్ ఫ్రూడ్స్ ఫుడ్స్ కానీ రెడీమేడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోకుండా ఉంటే ఇందులో ఉన్న కెమికల్స్ మనకి బ్రెస్ట్ క్యాన్సరే కాదు ఇంకా వేరే ఏవైనా కూడా కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి ఫుడ్స్ని రెడీమేడ్ ఫుడ్స్ని కానీ ఫ్రోజన్ ఫుడ్స్ని కానీ జంక్ ఫుడ్స్ని కానీ అవాయిడ్ చేయడం చాలా మంచిది సెకండ్ ఇంకొకటి వచ్చేసి అధిక బరువు కూడా ఉండకుండా ఉండడం మంచిది ఎప్పుడైతే అధిక బరువు ఉందో స్థూలకాయం వల్ల కూడా ఎక్కువ మనకి ఎటువంటి క్యాన్సర్ అని ఎటువంటి బ్రెస్ట్ క్యాన్సరే కాదు వేరే క్యాన్సర్ బారిన కూడా పడచ్చు కాబట్టి ప్రతి మహిళ కూడా ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి పోస్ట్ మినోపాజల్మెన్ ఎస్పెషల్లీ ఐడియల్ బాడీ మెయింట్ వెయిట్ మెయిన్ మెయింటైన్ చేయాలి ఎయిట్ బిఎం ఐ మీన్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్ పర్ కేజీ స్క్వేర్ మీటర్ ఉంటే చాలా మంచిది సో సరైన వ్యాయామం డైలీ వ్యాయామం చేసి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని ఫిజికల్ ఎక్స ఎక్సర్సైజెస్ చేస్తూ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తే ఎటువంటి క్యాన్సర్స్ బారిన పడకుండా ఉండొచ్చు అలానే కాకుండా డైలీ మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మన బాడీలోకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లెవెనో ఫ్లెవెనాయిడ్స్ అనే మంచి పదార్థాలు వెళ్ళడం ద్వారా వీటి వ్యాధి నిరోగ నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల ఎటువంటి క్యాన్సర్ బారిన పడకుండా ఇవి మన శరీరాన్ని కాపాడతాయి అన్నమాట దేని అలా అలానే మనం ఓరల్ కాంట్రాక్స్ గర్భ నిరోధక పిల్స్ కానీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ కానీ చాలా సంవత్సరాల వరకు వాడకుండా ఎక్కువ మటుకు అవాయిడ్ చేస్తే చాలా మంచిది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రతి మహిళ ప్రతి మహిళల్లో ప్రోత్సహిస్తే అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎందుకంటే సేమ్ ఇలానే ఈస్ట్రోజన్ పీక్ అనేది రాదు కాబట్టి బ్రెస్కి రెస్ట్ దొరుకుతుంది కాబట్టి దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా మనం నివారించవచ్చు అలానే జెంటిక్ ప్రి ప్రీడిస్పోజిషన్ అని మాట్లాడుకున్నాం ఎవరి ఫ్యామిలీలో అయితే క్యాన్సర్స్ అండాశయం క్యాన్సర్స్ ఓవేరింగ్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ దగ్గర రిలేటివ్స్లో ఉన్నాయో అటువంటి వాళ్ళు కంపల్సరిగా అలర్ట్గా ఉండి ప్రతి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్లీ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ చేసుకుని ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది please subscribe to N Health. Hello Andy name me Venkat. Please subscribe to N Health. Hi, name me Shweta Verma. Please like, share and subscribe to N Health. Hi everyone, I'm Spanna Palli. Please subscribe to N Health. Thank you.